హాయ్ అండి, నేను ప్రశాంత్ వర్మ, ఆ సినిమా డైరెక్టర్ని. థ్యాంక్ యూ ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది రెస్పాన్స్. అంటే నా ఫస్ట్ సినిమాకే ఈ రేంజ్ రెస్పాన్స్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే చాలా మంచి సినిమా తీస్తున్నాము, చాలా బాగా యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్ అని చాలా గట్టి నమ్మకం ఉండింది. అంటే ఇనిషియల్గా కదా అనుకున్నప్పుడు తెలుగులో ఎందుకు, తమిళ్లో చేయండి, హిందీలో చేయండి, మలయాళంలో చేయండి, ఇంగ్లీష్లో కూడా చేయండి అన్నారు కదా, ఆ స్టాండర్డ్స్లో ఉంది అని. బట్ తెలుగులో ఎందుకు చేయకూడదు అన్నది నాకు ఇనిషియల్గా అర్థం కాలేదు. సో ఐ థాట్ లైక్ యాజ్ అ తెలుగు ఆడియన్స్ నేను కానీ చాలామంది ఇలాంటి ఒక ఇంటెలిజెంట్ సినిమాని ఎంకరేజ్ చేస్తారని నమ్మకం నాకు చాలా ఉండింది. సో నాన్నగారితో డిస్కస్ చేసినప్పుడు, అంటే చాలామంది వేరే యాక్టర్స్తో చాలామంది డిస్కస్ చేసినప్పుడు తెలుగులో ఇది వర్కౌట్ అవ్వదు, ఇట్స్ టూ ఇంటెలిజెంట్ ఫర్ తెలుగు ఆడియన్స్ అని చెప్పి చెప్పారు. బట్ నాన్నగారు నేను అది బిలీవ్ చేయలేదు. సో తెలుగు ఆడియన్స్ ఓవర్ ద టైమ్ చాలా గొప్ప గొప్ప సినిమాలని సపోర్ట్ చేశారు. అండ్ సో అదే నమ్మకంతో ఈ మూవీ తెలుగులోనే చేయడం జరిగింది. మధ్యలో బైలింగ్వల్ చేద్దాము, ట్రైలింగ్వల్ చేద్దాం అని చెప్పి కూడా చాలా ఆలోచించాము. బట్ లేదు, కరెక్ట్గా తెలుగులోనే చేయాలి, సిన్సియర్గా చేయాలి, హానెస్ట్గా చేయాలి అని చెప్పి ఒక అటెంప్ట్ చేశాము. సో దానికి ఈరోజు వస్తున్న రెస్పాన్స్ అయితే కానీ ఇంత రెస్పాన్స్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్నింగ్ ప్రసాద్స్ ఆల్ షోస్ మూవీ అయిపోయిన తర్వాత టోటల్ ఫుల్ క్రౌడ్ లేచి క్లాప్స్ చేస్తున్నారు, అంటే స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్నారు. ప్రసాద్సే కాదు, ఇంక్లూడింగ్ లాట్స్ ఆఫ్ మల్టీప్లెక్సెస్ బెంగళూరులో, చెన్నైలో, ఢిల్లీలో అండ్ యూఎస్లో అయితే కనుక అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ రివ్యూస్ కూడా 5 out of 5, 4 out of 5 వచ్చాయి. ఐఎమ్ లైక్ సూపర్ హ్యాపీ అనమాట, అండ్ లైక్ ఇంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ఆడియన్స్ ఫర్ ప్రూవింగ్ మీ రైట్. నేను నమ్మింది మీరు నిజం చేశారు, అండ్ ఐ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్. అంటే ఏం చెప్పాలో మాటలు రావట్లేదు, అంత ఆనందంగా ఉంది. అంటే ఈ ఒక ఫిల్మ్ మేకర్కి తన సినిమా అయిపోగానే ఒక లేచి టోటల్ క్రౌడ్ అంతా స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్నారు, క్లాప్స్ చేస్తున్నారు అంటే కనుక అంతకన్నా ఆనందం ఉండదు. దట్ ఈస్ లైక్ ది బిగ్గెస్ట్ హై అన్నమాట. దట్ టు ఇలాంటి ఒక అటెంప్ట్ చేసినప్పుడు అలాంటి అప్రిషియేషన్ ఇస్తే కనుక, అంటే లైక్ ఇట్ నాట్ ఓన్లీ నాకే కాదు నాలాంటి ఫిల్మ్ మేకర్స్ చాలామందికి ఇదొక ఒక గ్రేట్ సపోర్ట్, ఒక గ్రేట్ ఎంకరేజ్మెంట్ అవుతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద రేటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. అంటే లైక్ రేటింగ్స్ కోసమనే కాదు, ద ఆడియన్స్ వాళ్ళు చేస్తున్న ట్వీట్స్ కానీ, ద వే దే ఆర్ సపోర్టింగ్ ద ఫిల్మ్. అంటే మూవీలో మీకు స్పాయిలర్స్ చాలా ఉంటాయన్నమాట, చాలా ఈజీగా యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ఇంటర్నెట్ సేయింగ్ ద దిస్ ఈస్ ద ఫిల్మ్ అని చెప్పి యూ కెన్ రివీల్ ఆల్ ద ట్విస్ట్స్, ద ఆడియన్స్ కెన్ రివీల్ ఆల్ ద ట్విస్ట్ అనమాట. బట్ ఎవ్వరూ రివీల్ చేయట్లేదు. వాళ్ళందరూ ఈ సినిమా మన సినిమా, ఒక తెలుగు సినిమా, ఒక గొప్ప సినిమా చేస్తున్నారు, సో మనం ఈ స్టోరీ రివీల్ చేయకూడదు అని వాళ్ళ సినిమాలాగా ఫీల్ అయ్యి వాళ్ళు అసలు ఎక్కడ ఒక్క ట్విస్ట్ కూడా రివీల్ చేయట్లేదు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్ అనమాట. అంటే మనం కంటైన్ చేయడం చాలా కష్టం, ఒక ఇలాంటి సినిమా ట్విస్ట్ని కంటైన్ చేయడం చాలా కష్టం. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ ఫర్ నాట్ స్పాయిలింగ్ ద ఫిల్మ్ ఫర్ అదర్ ఆడియన్స్. అండ్ సమ్ వెరీ, అంటే లైక్ నేను ఈ ఫిల్మ్ నేను నాకన్నా ఎక్కువ నాన్నగారి కోసం, ప్రశాంత్ గారి కోసం సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. అంతేకాకుండా ఈ సినిమా సక్సెస్ అనేది నాకన్నా లాట్ ఆఫ్ యంగ్ ఫిల్మ్ మేకర్స్కి చాలా ఇంపార్టెంట్. అంటే ఇట్ విల్ ఇన్స్పైర్ లాట్ ఆఫ్ పీపుల్ టు మేక్ మోర్ ఒరిజినల్ కంటెంట్ అండ్ మోర్ కికాస్ కంటెంట్ అనమాట. సో అంటే లైక్ అదేదైతే నేను నమ్మానో, ఐ హవ్ సీన్ సో మెనీ కామెంట్స్ అండ్ పోస్ట్స్ అండ్ మెసేజెస్ టు మీ అనమాట. చాలా మెసేజెస్ చూశాను, దే ఆర్ సేయింగ్ భయ్యా మేము ఇన్ని రోజులు మేము రాసుకున్న కథలన్నీ మేము స్క్రాప్ చేసి వీ వాంట్ టు స్టార్ట్ రీరైటింగ్ ఒరిజినల్ స్టోరీస్ అండ్ మోర్ ఫ్రెష్ కంటెంట్ అని చెప్పి. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ కుడ్ ఇన్స్పైర్ సో మెనీ పీపుల్ టు కమప్ విత్ మోర్ ఇంట్రెస్టింగ్ సినిమా, దట్ టు ఇన్ తెలుగు. సో అండ్ ఎప్పుడైతే ఒక తెలుగు సినిమా ఒక నాన్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో ఉన్నది, ఇట్ కెన్ బి బెంగళూరు ఆర్ చెన్నై ఆర్ ఢిల్లీ ఆర్ ప్లేసెస్ లైక్ దాట్, ఆ ప్లేసెస్లో నాన్ తెలుగు స్పీకింగ్ క్రౌడ్ లైక్ స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్నారంటే కనుక అంతకన్నా ఇది ఒక తెలుగు పీపుల్ యొక్క విజయం అనే చెప్పాలి. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ వాట్ యూ గివెన్ మీ. అండ్ మీరు నాకు ఇచ్చిన ఇది చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. అంటే ఈ సినిమాకి మీరు ఇచ్చిన
సపోర్ట్కి ఎంకరేజ్మెంట్కి ఐ విల్ ట్రై అండ్ కమప్ విత్ మచ్ క్రేజియర్ ఇంకా బెటర్ ఫిల్మ్స్ చేయడానికి నేను చాలా ట్రై చేస్తాను అండ్ ఐ విల్ ట్రై అండ్ లివ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ఆడియన్స్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ సచ్ ఎ హ్యూజ్ హిట్ సో నాకు ఈ ఫిల్మ్ చేయడానికి మెయిన్ రీజన్ అయిన నానిగారు అండ్ దాని తర్వాత నాకు ఈ సినిమాలో రెమ్యునరేషన్ ఎంత అని చెప్పి అడగకుండా యాక్ట్ చేసిన కాజల్ గారు నిత్య గారు రెజినా గారు ఈషా గారు శ్రీనివాస్ అసలారు గారు దేవదర్శిని గారు ప్రగతి గారు రోహిణి గారు సివిఎల్ గారు లైక్ చాలామంది యాక్టర్స్ అనమాట చాలామంది వెరీ టాలెంటెడ్ యాక్టర్స్ ఒక ఫస్ట్ ఫిల్మ్కి ఇంత మంది టాలెంటెడ్ యాక్టర్స్తో వర్క్ చేయడం అనేది ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ అనమాట అండి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అండ్ చాలా రకాలైన యాక్టింగ్ స్టైల్స్ చూశాను అండ్ ఐమ్ వెరీ హ్యాపీ విత్ వర్కింగ్ ఆల్ దీస్ పీపుల్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ నాట్ ఓన్లీ ది ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ అండి కార్తీక్ ద డిఓపి ఎడిటర్ గౌతమ్ మన ఆర్ట్ డైరెక్టర్ సాయి సురేష్ మా కో డైరెక్టర్ అను గారు మా లైన్ ప్రొడ్యూసర్ వెంకట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకటరత్నం సో వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు ఈ ప్రాజెక్ట్కి మన కాస్ట్యూమ్ డిజైనర్స్ శాంతి అతిథి వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు సో నా స్క్రిప్ట్స్విల్ టీమ్ ఈ స్క్రిప్ట్ ఇంత బాగా రావడానికి కారణమైన స్నేహ అండ్ అదర్స్ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా థ్యాంక్ యూ We'll be right back.